చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసినా చూసినా పోక్సో చట్టం ప్రకారం నేరమే అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. పోక్సో చట్టంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసినా చూసినా పోక్సో చట్టం ప్రకారం నేరమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే పోక్సో చట్టాన్ని సవరించాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడకుండా పోక్సో చట్టం చేయాలని పార్లమెంట్ కు ధర్మాసనం సూచన చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడకూడదంటూ అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులు చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటీ అబ్యూజివ్ మెటీరియల్ గా మార్చాలని ధర్మాసనం సూచించింది. మద్రాసు హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఫోన్ లో పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసిన 28 ఏళ్ల ఒక యువకుడిపై కేసు నమోదైంది. అయితే మద్రాసు హైకోర్టు మాత్రం అతడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను నిలిపేసింది. ఈ మధ్య కాలంలో పిల్లలు పోర్న్ వీడియోలు చూస్తున్నారని, అయితే సమాజం వారిని శిక్షించకుండా చైతన్యవంతం చేయాలని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆ వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను పునరుద్ధరించింది. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేయడం చూడడం తప్పకుండా నేరమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.